మనకి ఇంట్లో గుడిగాలు లేనప్పుడు ఎలాంటి కర్రీ చేసుకోవాలో తెలియదు కదా. అలాంటి సిచ్యువేషన్స్లో ఎలాంటి మసాలా లేకున్నా రెడీ చేసుకునేదే ఈ టమాటా గుజ్జు. ఈ టమాటా గుజ్జు ఎలా చేయాలో మన ఛానల్లో చూసేద్దాము. అందుకన్నా ముందుగా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. ఇప్పుడు ఒక ప్యానల్ తీసుకొని 2 స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ వేడైన తర్వాత ఆవాలు వేసుకోవాలి. ఇప్పుడు ఒక ఆనియన్ కట్ చేసి వేసుకోవాలి. ఆనియన్ లైట్గా మగ్గిన తర్వాత 2-3 పచ్చిమిర్చి వేసి వేయించుకోవాలి. కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి. మీకు కారం ఎక్కువ కావాలనుకుంటే ఒక 4-5 పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు మనము ముందుగా రెడీ చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ వరకు వేసుకుందాము. ఓకే, ఇలా వేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని పచ్చివాసన పోయేంత వరకు అటు ఇటు కదుపుతూ బాగా కలిపేసుకోవాలి. ఇలా పచ్చివాసన పోయేంత వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయించుకున్న తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న 4-5 టమాటాలు వేసుకోవాలి. 1 స్పూన్ వరకు సాల్ట్ వేసుకోవాలి. నేనైతే ఎక్కువగా క్రిస్టల్ సాల్టే యూజ్ చేస్తాను. 1/2 టీ స్పూన్ వరకు పసుపు వేసుకోవాలి. మనము అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాం కదా, ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ వల్ల ఈ టమాటో గుజ్జుకు టేస్ట్ బాగా వస్తుంది. లేదు మీకు అల్లం వెల్లుల్లి పేస్ట్ నచ్చకపోతే గార్లిక్ మాత్రమే పేస్ట్గా చేసి వేసుకోవచ్చు. ఇప్పుడు 1/2 టీ స్పూన్ వరకు ధనియాల పొడి వేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా మెంతి పొడి వేసుకుందాము. మొత్తం వేసేసుకున్నాం కదా, ఇప్పుడు మొత్తం కలిసే విధంగా మిక్స్ చేసేసుకుందాము. ఇలా మొత్తం కలిసే విధంగా మిక్స్ చేసుకొని 5-10 మినిట్స్ వరకు మూత పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టి బాగా మగ్గించుకోవాలి. ఓకే, ఇప్పుడు గరిటె తీసుకొని మొత్తం బాగా కలిపేసుకోవాలి. మళ్ళీ 5 మినిట్స్ వరకు లో ఫ్లేమ్లో పెట్టి బాగా మగ్గించుకోవాలి. ఇలా అవుతుంది అంటే గుజ్జు బాగా దగ్గర పన్నట్టు. ఇప్పుడు మనము మిరియాలు వేయించి మిక్సీలో పౌడర్ లాగా చేసి పెట్టుకోవాలి. ఇలా పౌడర్లా చేసి పెట్టుకున్న మిరియాల పొడిని 1/2 స్పూన్ వరకు వేసేసుకుందాము. ఈ మిరియాల పొడి వేయడం వల్ల కొంచెం ఘాటుగా బాగా వస్తుంది టేస్ట్. ఇప్పుడు మొత్తం బాగా కలిపేసుకొని మూత పెట్టి 2 మినిట్స్ వరకు లో ఫ్లేమ్లో ఉండనియాలి. ఇప్పుడు ఫైనల్గా కొద్దిగా కొత్తిమీర వేసి మొత్తం మిక్స్ చేసేసుకుందాము. తర్వాత 1 కప్లోకి సర్వ్ చేసుకుందాం. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే టమాటో గుజ్జు రెడీ అయిపోయింది. దీనికి వేసే మసాలాలు చాలా తక్కువ కానీ టేస్ట్ బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి.